నేను ఈ ఒక్క విషయం మీద నేను మాట్లాడతా. అందరికి నమస్కారం, వచ్చినటువంటి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మెంబర్లందరూ కూడా నమస్కారం. యాక్చువల్లీ డిజిటలైజేషన్ గురించి ఈ రోజు ఒక ధర్మకర్తగా నేను ఉండి కూడా మళ్ళీ ఇక్కడ మాట్లాడడం నాకే కొంచెం బాధ అనిపిస్తుంది. యాక్చువల్లీ ఎందుకంటే నేను కంప్లీట్ గా ఒక ప్రొఫెషనల్స్ తోటి మాట్లాడి నాకున్న అనుభవం తోటి ఏ రకంగా ఉండాలి, ఒక డిజిటలైజేషన్ అనేది ఎట్లా క్రియేట్ చేయాలి, అవన్నీ కూడా నేను తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా అధ్యక్షులు బిఓడి మీటింగ్ లోపల పూర్తి అధికారం పూర్తి మీకు స్వేచ్ఛ ఇస్తున్నాం సార్. మీ అనుభవంతో మీరు చేయండి, ఇన్ని రోజుల నుంచి మేము ప్రయత్నం చేసినాం, అది కాలేదు, ఎవరు ఇంటర్ఫేర్ గారు మీకు అని చెప్పేసి చెప్పండి. నేను బిఓటి తరఫు నుంచి అనుమతి తీసుకొని పూర్తి బిఓటి నుంచి, నాట్ ఓన్లీ అధ్యక్షుడని కాదు, ఎంటైర్ బిఓటి నుంచి అనుమతి తీసుకొని దాని వెనకాల పడి చాలా రోజులు కృషి చేసి దాదాపు 50% పనిని ఇది చేసి నేను అతి తక్కువ కార్పొరేట్ లెవెల్ పనైనా మామూలుగా డెవలపర్స్ మన తెలుగు పిల్లలతోటి ఒక సోషల్ యాక్టివిటీ కింద కొటేషన్స్ ఇప్పించి నేను పని చేసి ప్రారంభం చేసి ఇచ్చేస్తే మేనేజింగ్ కమిటీకి నేను సమక్షం లోపల అందరి సమక్షం లోపల దాన్ని పెట్టడం జరిగింది. ఇంతవరకు పని జరిగింది అని చెప్పేసి డెవలపర్లతో ఇంట్రొడ్యూస్ చేసి వాళ్ళు ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అన్నిటిని వాళ్ళు అంగీకరించి ఇచ్చేసిన తర్వాత చివరికి మళ్ళీ ఏం చేశారంటే వీళ్ళు, లేదు లేదు అట్లా మేము ఒప్పుకోము, మాకు 3 కొటేషన్లు కావాలి, 4 కొటేషన్లు కావాలి అనే వేరే కారణాలు తీసుకుని వచ్చి ఆల్రెడీ మేము ఇచ్చిన కొటేషన్ కు దానికి 5,000-10,000 తేడా ఓన్లీ, పెద్ద తేడా ఉంటే నేను అంగీకరించేవాన్ని. కావాలని చెప్పేసి 10,000 తేడా ఇప్పించి ఆ ప్రాజెక్ట్ ను మధ్యలో ఆఫ్ చేసేసి ఆ అబ్బాయిని నానా రకాలుగా మాటలు మాట్లాడి ఒంటరిగా పిలిపించుకొని ఒక ఇంటరాగేషన్ చేసినట్టుగా చేసి వాళ్ళని డెవలపర్లతో కొంచెం చాలా చిత్ర విచిత్రమైన వాళ్ళని బాధలు పెట్టి వాళ్ళని రాకుండా చేసింది. చేసిన తర్వాత సరే వీళ్ళని చేస్తారు కదా అని చెప్పేసి వేరే వాళ్ళకి, ఈ రోజు సమాజము సిగ్గుపడాలి, అడగాలి, ప్రశ్నించాలి అందరూ. ఈ తర్వాత మరి డెవలపర్ ను వాళ్ళు క్యాన్సిల్ చేసిన తర్వాత వేరే డెవలపర్ కు ఇప్పుడు డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులు ఇచ్చిర్రు, ఇంతవరకు పని కాలేదు, డబ్బులు రిటర్న్ రాలేదు. సో తెలిసి ఎంత ఇచ్చిర్రు అనేది ఇప్పుడు వాళ్ళకి తెలిసి ఉంటది. వర్క్ అయితే ఇప్పటి వరకు కాలేదు, దాన్ని చెయ్యరు, చేస్తారా అంటే నేను పలుసార్లు నేను మీటింగ్లలో వాళ్ళని అడిగిన, అడిగితే వాళ్ళు సరైన జవాబు ఇవ్వలేదు, ఇప్పటికి కూడా ఇస్తలేరు, అలా ఇలా అని టర్మ్ కూడా అయిపోయింది. కానీ ఇప్పటి వరకు డెవలపర్ దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆ వీళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ పైసల సంగతి మాట్లాడరు, ఆ డిజిటల్ గురించి మాట్లాడరు, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. దీన్ని నిజంగా బాధ అనిపిస్తుంది కొన్ని, ఎందుకంటే అది యాక్చువల్లీ బిఓటి పరిధిలో రాదు, మేనేజింగ్ కమిటీ పరిధిలో వస్తుంది. కానీ అది జరుగుతలేదు అని చెప్పేసి నేను భుజాల మీద వేసుకున్నందుకు నాకు నువ్వెట్లా నువ్వునివి చేసేదానే కేవలం వ్యక్తిగత కక్షతోటి వీళ్ళు చేసి దాన్ని మొత్తం ఇచ్చేసి ఇప్పటి వరకు అది ఇంప్లిమెంట్ కాలేదు. అది మరి దాని గురించి వాళ్ళను పలుసార్లు ప్రశ్నించడం జరిగింది. ఇది నిజానికి అందరికి తెలియాలి, ఎందుకంటే ఈ రకమైనటువంటి కుళ్ళు కుతంత్రాలు కొన్ని జరుగుతున్నాయి అన్నమాట మాత్రం వాస్తవం. మురళి గారు చాలా థాంక్స్ అప్డేట్ చేసినందుకు.